हाय फ्रेंड्स वेलकम टू तेलुगु टेक्नोलॉजी चैनल फ्रेंड्स मन अंदरम एंड्रॉइड मोबाइल यूज चेस्तुंटाम कदा मनमैते इप्पुडु मन मोबाइल लो उन्न ऐप्स ने चला प्राइवेसी गैदा उंचुकोवच्चु अन्नमाट एंदुवल्ल अंटे आ प्राइवेसी अनेदी मनकु चाला मुख्यम एप्पुडंटे मन फोन ने मनं एवरकैना इच्चिनप्पुडु वाळ्ळैते दान्नि मनं इच्चिन प्रापर गा काकुंडा वेरे विधंगा वाळ्ळु मन वाट्सप् चूडडमु मन इंस्टाग्राम चूडडमु लेदंटे मन प्राइवेट्स एमैना उन्नाया अनि चेप्पेसि गैलरीनि एमैना ओपन चेसि అందులో ఏమైనా ఉన్నాయేమో అని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కోసం వాళ్ళైతే చాలా ట్రై చేస్తున్నారన్నమాట. ఈరోజు నేను చెప్పబోతున్న ఈ సెట్టింగ్ని మనం ఎనేబుల్ చేసుకోవడం వలన మన ఫోన్లో ఉన్న యాప్స్ని ఏవైతే మనకి ఇంపార్టెంటో వాటిని మనము ప్రైవేట్లో అయితే ఉంచుకోవచ్చు అనమాట. అలా చేసుకోవడానికి ముందుగా మనము మన ఫోన్లో సెట్టింగ్స్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ విధంగా మనం సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోగానే మన ఫోన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవుతున్న ఇందులో ప్రైవసీ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ప్రైవసీలో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇక్కడ ఇంకొక ప్రైవసీ అనేది ఉన్నది, దాన్ని కూడా మనం క్లిక్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం మన ఫోన్లో ఉన్న యాప్స్ని హైడ్లో అయితే ఉంచుకోవచ్చు అనమాట. అందుకోసం ఇక్కడ హైడింగ్ ఆప్షన్ ఉన్నది. ఈ హైడింగ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనము ఒక పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ని మనం సెట్ చేసుకున్నాక దాన్ని ఖచ్చితంగా అయితే గుర్తు పెట్టుకోవాలి, లేదంటే మనం ఓపెన్ చేయడానికి అయితే వీలుండదు. చూడండి, ఇప్పుడు నేను పాస్వర్డ్ అయితే సెట్ చేస్తున్నాను. ఈ విధంగా పాస్వర్డ్ సెట్ చేసుకోగానే ఓపెన్ అయ్యింది. ఓపెన్ అవుతానే ఇక్కడ మన ఫోన్లో ఉన్న యాప్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉన్నాయి. ఏ యాప్స్ని అయితే మనము హైడ్లో ఉంచుకోవాలనుకుంటున్నామో ఆ యాప్స్ని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడైతే నేను ఇన్స్టాగ్రామ్ని హైడ్లో అయితే ఉంచుతున్నాను అనమాట. చూసారు కదా, ఇక్కడైతే ఇన్స్టాగ్రామ్ని నేను హైడ్లో ఉంచాను. ఇప్పుడైతే అది మన యాప్స్లో కనపడుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. చూసారు కదా, ఇక్కడైతే ఇన్స్టాగ్రామ్ యాప్ అనేది లేదనమాట, ఎందుకంటే ఇది ఇప్పుడు హైడ్లో చేసాం కాబట్టి మనము హైడ్లో ఉంటుంది. ఇక్కడ మనం సర్చింగ్ ఆప్షన్లో వచ్చి సెర్చ్ చేసినా కూడా యాప్ అనేది మనకు కనపడదు అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనము మన ఫోన్లో యాప్స్ని అయితే హైడ్లో అయితే ఉంచుకోవచ్చు. ఇప్పుడు మనం హైడ్ చేసుకున్న యాప్ని అన్హైడ్ చేసుకోవాలనుకుంటే సేమ్ మనం ఇప్పుడు ఏ విధంగా హైడ్ చేసుకోవడానికి వెళ్ళాము అదే విధంగా ఈ విధంగా సెట్టింగ్స్ ఓపెన్ చేసుకొని ప్రైవసీలోకి వెళ్ళి ఇక్కడ హైడ్ ఆప్షన్లో మనం ఇచ్చుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా హిడెన్ యాప్స్ పైన క్లిక్ చేసినామంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అనేది హిడెన్లో ఉంది కదా, సేమ్ దీనిపైన ఇట్లా ట్యాప్ చేయగానే అన్హైడ్లోకి వచ్చేస్తుంది. ఈ విధంగా మనం మన ఫోన్ యూజ్ చేసుకుని అయితే మనకు కావాల్సిన యాప్స్ని ప్రైవేట్లో అయితే ఉంచుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అయితే చేసి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.